నమస్తే. వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి గంటా ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులు డిమాండ్ల సాధనలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన యూనియన్ నాయకులు. మూర్తి మృతితో పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. సంతాప సభలో వ్యాఖ్యానించిన మంత్రి గంటా శ్రీనివాసరావు. గర్భస్థ శిశువు మరణంపై ఆగ్రహించిన దళిత సంఘాలు పెందుర్తి ఓబీఎస్ హాస్పిటల్ని సీజ్ చేయాలని డిమాండ్. ఇక వివరాలు చూద్దాం. గత 10 రోజులుగా సమ్మెపాట పట్టి తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న పారిశుద్ధ కార్మికులు ఈ రోజు తమ నిరసనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముట్టడికి కార్యక్రమానికి నాంది పలికారు. మద్దిలపాలెం జంక్షన్ నుండి మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించేందుకు కార్మికులు భారీ ర్యాలీగా కదలి వెళ్లారు. కార్మిక మనుగడకు విఘాతం కలిగించే 279 జీవోను వెంటనే రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. నిరసనను ఉద్దేశించి సిటి నాయకులు నరసింహరావు మాట్లాడుతూ రాష్ట్ర శుభ్రతలో ప్రధాన భూమిక పోషించే పారిశుద్ధ కార్మికులు 10 రోజులుగా సమ్మెబాట పట్టి తమ నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అన్యాయమని అన్నారు. అత్యంత దీనమైన బ్రతుకులు బ్రతుకుతూ నగరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న సర్కార్పై కార్మిక లోపం తిరగబడిందని, కార్మిక హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సంసిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,000 మంది మున్సిపల్ కార్మికులు 10 రోజుల నుంచి నిరవధికి సమ్మె చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టుగా కూడా లేదు, పట్టించుకోలేదు, చర్చలు పిలవలేదు. వీళ్ళేమి కొత్త కోరికలేమి లేదు. కేవలం వాళ్ళు నేరుగా ఈరోజు కార్పొరేషన్ కార్మికులుగా పనిచేస్తున్నారు. అతి తక్కువ జీతాలతో కాదు, కాంట్రాక్ట్ దళారీలను పెడతామన్నారు. దళారీలను పెట్టడం అంటే కార్మికులను నరకోపంలోకి తోయడమే, ఉన్న హక్కులు కోల్పోవడమే. దానికి కార్మిక వర్గం ఉన్న హక్కులు కోల్పోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగే 2016 నుంచి 1,000 రూపాయలు పెంచిన జీతం ఇవ్వలేదు. ఆ జీతం వెంటనే ఇవ్వాలని అడుగుతా ఉన్నారు. నువ్వు పెంచిన దానికి, ఒప్పందం చేసిన దానికి విలువ ఏమిటి? ఒప్పందం చేసిన దాని మాటకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడలేదు. అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ వారసుల్ని, కార్మికులను వేసుకుంటామనే ఒప్పందంలో ఉంది, దాన్ని అమలు చేయలేదు. అందుకనే కార్మికులు ఎన్ని రోజులైనా కూడా ఈరోజు వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాడాలని నిరవధికంగా పోరాటం సాగుతూ ఉంది. ఎన్ని రోజులైనా ఇది కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా గంటా శ్రీనివాసరావు ఇల్లు ముట్టడించడం జరుగుతుంది. అన్ని మినిస్టర్లను ఇళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముట్టడించడం, అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రత్యక్షంగా దిగుతున్నాయి, అన్ని కార్మిక సంఘాలు కూడా ఇందులో పాల్గొనడం అనేటువంటి జరిగింది. ఐక్య కార్మిక పోరాట ఉద్యమం ఇది. ఇదిలా ఉండగా కార్మికులంతా మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటికి చేరేలోగా మంత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిపోవడంతో నిరసనకారులంతా నివ్వరిపోయారు. ముట్టడికి సంబంధించిన పోలీసులకు ముందస్తు సమాచారం ఉండటంతో వేకువజాము నుండే పోలీసులు మంత్రి ఇంటి చుట్టూ బర్కెట్లు పెట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అయితే తమ సమస్యలను చెప్పుకుందామని వచ్చిన కార్మికులను చిన్న చూపు చూసి ఎటువంటి చర్చ చేయకుండా ముందుగానే వెళ్లిపోవడంతో నిరసనకారులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దాటిబాండ విశాఖపట్నంలో కూడా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు 10 రోజులుగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే సమ్మె పరిష్కారం చేయాలని చెప్పి అందరి ఎమ్మెల్యేలకు వెళ్ళి మేము వాళ్ళందరికీ కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అయ్యన పోతగారింటికి కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. మరి గంటా శ్రీనివాసరావు గారి దగ్గరికి వచ్చి 72 వార్డులో ఉన్నటువంటి 1,000,000 మంది కార్మికులు వస్తూ ఉన్నారు, మరి 10 రోజులు సమ్మె చేస్తున్నప్పుడు కూడా మీకు ఏమి చేయకుంటున్నట్టు లేదు, ఒకసారి కార్మికులకు ఇబ్బందులు ఏంటో, వాళ్ళ కష్టాలు ఏంటి వెళ్ళమని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఆయన సిద్ధంగా లేడు సరిగదా, నాకు వేరే మీటింగ్లు ఉన్నాయి, పనులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. విపరీతంగా పోలీసులు మాత్రం పెట్టి ఎక్కడెక్కడ బార్కెట్లు పెట్టి వచ్చే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఊరేగింపు ప్రారంభం అవుతూ ఉంది. అందుకే ముందు మంత్రి గారి దగ్గరికి వచ్చి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను ఆయన్ని,
మీరు ఇలా వెళ్ళిపోవడం మంచిది కాదు. దాదాపు 1500 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు వస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క కష్టాలు వినాలని చెప్పి చెప్పినప్పుడు కూడా నాకు ఎంతకంటే వేరే పనులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం మాత్రం చాలా ఆందోళనకరం. క్వార్క్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ స్థాపించి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు చర్చ్ ప్రాంగణంలో ప్రతి ఏటా నిర్వహించే దేవునికి కృతజ్ఞతా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. చర్చ్ సభ్యులు పలు వంటకాలను తయారు చేసి వాటిని అమ్మకం చేశారు. తద్వారా వచ్చిన సొమ్మును చర్చ్ అభివృద్ధికి వినియోగించే విధంగా సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. అందులో భాగంగా రుచికరమైన వంట పదార్థాలను అమ్మకం చేశారు. అయితే పూర్వకాలం నుండి మానవులు తమ తొలి సంపాదనలో కొంత భాగాన్ని దేవుడికి సమర్పించాలన్న ఆచారం కొనసాగుతుందని చర్చ్ పెద్దలు చెప్పారు. దేవుడి సేవ కోసం తమ వంతుగా కృతజ్ఞతా వందనం సమర్పించడం చాలా ఆనందంగా ఉందని క్రీస్తు భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కృతజ్ఞతా పండగ రోజు మేమందరం కూడా దేవుని మహిమపరచాలని, దేవుని స్తుతించాలని, సంవత్సరం అంతా కాచి కాపాడి మనల్ని భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞతగా మాకు చిన్న మేము దేవునికి చిన్న సమర్పణ చెల్లించాలని మేము క్యూఎంబి సాగర్ నగర్ బ్రాంచ్ తరఫున వచ్చామండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్ద సంఘానికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటాం. We are happy to be the QMB 70th celebrations of harvest. We wish this all success. God's blessings. Thank you. Harvester, thankfulness to God for all God has blessed throughout the year. We are coming to express our thankfulness to God for his protection, for the good things he has given us, for the harvest he has given us in our lives. We are giving it back to God. That's the meaning of harvest. Thank you. 70 సంవత్సరాల సంఘం మొదట్లో చిన్నగా ఉండేది దేవుడు 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా పలింపచేశాడు. దీన్ని కృతజ్ఞతార్పణల పండుగ అంటే ప్రతి సంవత్సరం ఇది సంఘ సభ్యులందరూ చేస్తుంటారు. దేవుడు చేసిన మేళ్ళు సంవత్సరాంతం వరకు దేవుడు చేసిన మేళ్ళని ఈ గుర్తించుకుంటూ ఈ కృతజ్ఞతార్పణ పండుగ చేస్తుంటాం. ఈ 70 సంవత్సరాల కృతజ్ఞతార్పణ పండుగ తాలూకా విశేషం ఏమిటంటే ఈ 70 సంవత్సరాల నుంచి దేవుడు మమ్మల్ని చూపించిన కృప వలన, దయ వలన ఈ సంఘం ఎంతగా అభివృద్ధి పొందడం వలన ఈ కృతజ్ఞతార్పణ పండుగ దీన్ని స్పెషల్గా మేము సెలబ్రేట్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. దీంట్లో సంఘ సభ్యులు వారికి కలిగిన దాంట్లో ప్రథమ ఫలాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు స్టాల్స్గా ఏర్పాటు చేస్తుంటారు. పూర్వం దీన్ని కోత పండుగ అనేవారు. కోత పండుగ అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా దీన్ని ఇంగ్లీష్లో అంటుంటారు. ప్రజలకి వచ్చిన పంటలో నుంచి మొదటి పంటను అనగా మొదటి ఫలాన్ని తీసుకొని వచ్చి దేవుడికి సమర్పించడం ఈ పండుగ తాలూకా ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సంస్థ ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శన శనివారం డైమండ్ పార్క్ వద్ద ఏపీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ ఎన్జీఓ హోంలో ప్రారంభమైంది. జిల్లా టూరిజం అధికారి ఆర్ అన్నపూర్ణాదేవి ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి ఈ తరహా ప్రదర్శనలో వచ్చి మహిళలు, నగరవాసులు వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆమె కోరారు. ఆప్కో చేనేత వస్త్రాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, 30% రాయితీతో ఈ వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఈ ప్రదర్శనలో కల్పించడం ఆనందదాయకమని అన్నారు. విజయదశమి నుంచి సంక్రాంతి వరకు వరుసగా వచ్చే పండుగలు దృష్టిలో ఉంచుకొని ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు ఆప్కో డైరెక్టర్ మొండెం సత్యనారాయణ బొమ్మన వెంకటరమణ తెలిపారు. ఒక ఎగ్జిబిషన్, ఆప్కో ఎగ్జిబిషన్ పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. డైమండ్ పార్క్లో పెడితే, అదే ఈ విశాఖపట్నం జిల్లాలో మధ్యలో డైమండ్ పార్క్ ఉంది కాబట్టి డైమండ్ పార్క్లో పెడితే కొంచెం మన వస్త్రాలు అమ్మకం జరుగుతాయని ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగిందండి. అయితే దీంట్లో ఏంటంటే ఆడవారికి ఉపయోగపడే ధర్మవరం, కోసంపల్లి, ఉప్పాడ, వెంకటగిరి, రాజమండ్రి, పాయిగరపేట అన్ని రకాల శారీస్ ఉంటాయండి ఇక్కడ. అంటే ఆడవారికి సరిపడా మొత్తం అన్నీ మేము సమకూర్చడం జరిగింది. ఇకపోతే మగవారికి కూడా లుంగి, టవలు, దుప్పటి అలాగే డ్రెస్ మెటీరియల్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అది దీనికి మనం ఏం చేసామంటే చేనేత కార్మికుడి పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు 30% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 30% డిస్కౌంట్ తోటి మనం సంక్రాంతి వరకు అమ్మాలనే ఉద్దేశం సార్ మాది. అయితే ఈ విజయదశమి శుభ సందర్భంలో మన విశాఖపట్నం ప్రజలందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే
మా ఆఫ్కో ఎగ్జిబిషన్కి వచ్చి ఒకసారి చూసి వెళ్ళి వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కోమని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ఈరోజు మొదలుకొని మనకి సంక్రాంతి నెల వరకు కూడాను మనకి ఈ ప్రదర్శన అమ్మకాలు అనేవి జరుగుతాయి. అయితే చేనేత వస్త్ర ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలి. అలాగే ప్రజలందరూ కూడా చేనేత వస్త్రాలని ధరించడంలో తప్పనిసరిగా చేనేత కార్మికులకి ప్రోత్సాహం ఇచ్చేలాగా ఈ అమ్మకాలను మరి ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. అయితే మనకి ఈ వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు అనేవి సంక్రాంతి వరకు కూడా మనకి ఇది కొనసాగుతూ ఉంది. ఇప్పుడే వీరిని ఆపుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనకి ఈ నెల 18-19 భీమిలి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో. అక్కడ కూడా ఆపుకోవారి యొక్క స్టాల్ పెట్టినట్టయితే ఏదైతే గ్రామీణ వాతావరణం నుంచి మన నేత కార్మికుల్ని నేత అన్నలని అందరినీ కూడా ప్రోత్సహించాలి అనుకుంటున్నామో ఇది కూడా ఒక మంచి అవకాశంగా మనకి ఉంటుంది. కాబట్టి భీమిలి ఉత్సవాల్లో కూడా వాళ్ళని స్టాల్ ఏర్పాటు చేయవలసిందిగా కోరాము. సవతి తల్లి శాపమై అభం శుభమెరుగని పసిపిల్లని కిరాతకంగా చంపేసింది. ఇటీవలే విశాఖ దువ్వాడలో 3 సంవత్సరాల పసిపాప అలైఖ్యను అతి దారుణంగా హత్య చేసి తన ఇంటి సమీపంలోనే ముళ్ల పొదలతో వేసేశారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం ఇచ్చాపురంకి చెందిన మీనాక్షి ఎవరూ లేని ఎవరూ లేరు, దీనితో ట్రైన్లో వాటర్ బాటిల్ అమ్మే కృష్ణతో పరిచయం ఏర్పడి వివాహం చేసుకుంది. అయితే అనంతరం దువ్వాడ సెక్టర్ 1లో కాపురం పెట్టాడు. పెళ్లి అయి సుమారు 6 సంవత్సరాలు అవుతోంది. వీరికి పాప అలైక్య కూడా పుట్టింది. పిఠాపురం అమ్మమ్మ ఇంట్లో ఉండే దువ్వాడ సమీపంలో గల వెదుళ్ల నర్వ గ్రామానికి చెందిన దుర్గ ప్రవర్తన నచ్చక వాళ్ళ అమ్మమ్మ వెదుళ్ల నర్వ పంపించేసింది. దుర్గ తన ఇంట్లోనే ఉంటున్నా వివాహితుడు అయిన కృష్ణను ప్రేమించి 1 సంవత్సరం క్రితం పెళ్లి చేసుకుని ఇటీవలే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. మీనాక్షి కూతురు ముద్దుగా ఉండటంతో అందరూ అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. అయితే కృష్ణకు కూడా మొదటి భార్యకు పుట్టిన అలైక్య అంటేనే ఇష్టం. అంతేకాక దుర్గ వాళ్ళ అమ్మాయిన కుమారి కూడా అలైక్యను బాగా చూసుకునేది. దీనితో దుర్గకు అలైక్య పైన కోపం పెంచుకుంది. తనకు పుట్టిన పాపను ఎవరు చూడటం లేదనే భావంతో మొదట ఏమో దీనికి కారణమైన అలైక్యను, లేకపోతే తన కూతుర్నే అందరూ చూసుకుంటారని అడ్డు తొలగించినా అడిగేవారు లేక అని నిర్ణయించుకుంది. ఇక్కడ నేటివ్ ఆఫ్ వెదుళ్ల నర్వ విలేజ్. ఈమెను ఈరోజు మా ఇన్స్పెక్టర్ గారు కిషోర్ కుమార్ గారు అండ్ టీమ్ ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఇప్పుడు 8th కిడ్నాప్ అయింది, 9th ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీ దొరికింది. చిన్న అమ్మాయి, 3 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి అలేఖ్య అనే అమ్మాయి డెడ్ బాడీ దొరికితే మనం వెంటనే కేసు 302 కింద ఆల్టర్ చేయడం జరిగింది, మర్డర్ కేసు కింద. ఈరోజు ఈ అమ్మాయిని అరెస్ట్ చేసిన తర్వాత వాలంటరీగా కన్ఫెస్ చేసింది. అలాగే మనకు ఐ విట్నెస్లు కూడా ఉన్నారు. 8th ఈవినింగ్ 5 o'clock ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళడం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఈ అమ్మాయికి చెయ్యాలి అని అంటే మర్డర్ చేయాలనే మోటివ్ ఏంటి అంటే ఈమె కృష్ణ అనే అతనికి సెకండ్ వైఫ్గా ఉంటుంది. ఈమెకి 4 మంత్స్ ఓల్డ్ బేబీ కూడా ఉంది. అయితే ఈ చనిపోయిన అలేఖ్య మీనాక్షి అని ఫస్ట్ వైఫ్ కూతురు అనమాట. సో ఆ అమ్మాయిని భర్త బాగా చూస్తున్నాడు, అన్నిట్లోనూ అందరూ ఆ అమ్మాయిని బాగా ముద్దు చేస్తున్నారు అని చెప్పి గతంలో కూడా ఈ అమ్మాయి కొంచెం హెరాస్మెంట్ చేయడం జరిగింది. అమ్మాయికి కాల్చడం, వాతలు పెట్టడం, అలాగే వేడి టీ అమ్మాయి మీద ప్రైవేట్ పార్ట్స్ మీద పోయడం అలాంటివి కూడా చేసింది. ఒక 2 టైమ్స్ ఫెయిల్ అయ్యింది. మర్డర్ చేయాలని అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని అటెంప్ట్ చేసింది, ఆ 2 టైమ్స్ కూడా ఫెయిల్ అవడం జరిగింది. 8th మాత్రం ఈవినింగ్ 5 o'clock అది చూసి ఆ చిన్న అమ్మాయిని గోడకేసి కొట్టింది. అలాగే ఆ డెడ్ బాడీ ఎవరికి కనిపించకుండా ఆ పక్కనే ఉన్న బుషెస్లో పడేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 363 నుంచి 364 కింద 302 అలాగే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 201 ఐపీసీ సెక్షన్స్ కింద ఆల్టర్ చేసి ఈరోజు అరెస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. విశాఖ సింహాచల దేవస్థాన భూ సమస్యపై రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. రైతులకు సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవస్థానం భూ సమస్య ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చేయాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో భూ సమస్య ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశ ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో ముఖ్య అతిథిగా అజయ్ శర్మ సిపిఎం నాయకులు చేరుకుని తమ మద్దతును తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఇంతవరకు ఈ సమస్యను ఓ కొలికి తీసుకురావడం పట్ల, ఈ సమస్య పట్ల వారికి శ్రద్ధ లేదని ఆయన అన్నారు. ఆయన
పరిష్కరించడం మళ్ళీ 578 సార్ మొత్తం ఆ బుక్లెట్ లో ఉన్నటువంటి అంకిల్తో సహా 1996లో ప్రభుత్వం దేవస్థానానికి ఇచ్చినటువంటి రైతువారీ పట్టాలే అవి చట్టవిరుద్ధం చెల్లవు అన్నది ప్రభుత్వం తెలుసుకుంటే ఆ పట్టాలు కానీ రద్దు చేస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులు రికార్డుల్లో పేర్లు ఉన్నటువంటి రైతులు భూ యజమానులు వాళ్ళందరూ కూడా హక్కుదారుల కింద గుర్తించబడతారు. తద్వారా పరిష్కారం అవుతుంది. అలా చేయకుండా ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఏకపక్షంగా ఇచ్చినటువంటి 578 లాంటి జీవులు మళ్ళీ వస్తే మళ్ళీ సమస్య మొదలకే వస్తుంది. అందువల్ల ఇప్పటికైనా 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా సమస్యకి సరైనటువంటి పరిష్కారం ప్రభుత్వం చూపాలి. ఇది కేవలం 500 ఎకరాల భూమికి సంబంధించినటువంటి చిన్న సమస్య. ఎందుకంటే మొత్తం భూ 11282 ఎకరాలు. అందులో మిగిలిన భూమి ప్రభుత్వ బంజర్లు, పోరం బోర్లు, ఉక్కట బోర్లు ఇవన్నీ కూడా దేవస్థానానికి ఇస్తావో ఎవరికి ఇస్తావో నీ ఇష్టం. కానీ రైతుల్ని ఇళ్ళ యజమానులు భూమిని ఇచ్చేస్తానంటే నీకు కూడా అంకించాడు ప్రభుత్వానికి. అందువల్ల 96 పట్టాలు రద్దు చేసి ఇప్పుడు ఉన్నటువంటి యజమానులందరినీ కూడా హక్కుదారుల కింద గుర్తించి తద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను. ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. 66వ వార్డు కొత్తపల్లెలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని స్థానిక వార్డు అధ్యక్షుడు గేదెల మురళీకృష్ణ ఆధ్వర్యంలో, యల్లవానిపాలెం, చంద్రనగర్, కార్వెల్నగర్, కొత్తపల్లెం ప్రాంతాల్లో ఇంటింటికి కాంగ్రెస్ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ప్రేక్షక పాత్ర పోషిస్తుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చకుండానే తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. అనంతరం నగర అధ్యక్షులు బెహరా భాస్కర్రావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందని, సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, పొదుపు రుణాలను 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన అన్నారు. రఘువీరారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు, అట్లాగే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బేరా భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఏం చేసింది, అట్లాగే దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయన్నది చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ఒక కరపత్రం ద్వారా ప్రజలను కలిసేటటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా ఈ వార్డు నాయకురాలు శంకర్ లక్ష్మి గారికి అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తన వ్యక్తిగత స్వార్థం కోసం ఆలోచించదు. అధికారంలో ఉన్నంతసేపు ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ఎలా సంతోషంగా ఉండాలి, వారు ఆనందంగా ఉంటే ఏ విధమైన సంక్షేమ పథకాలు పెట్టాలని ఆలోచన చేసే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం ధైర్యంగా చెప్పుకోకూడదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలో వచ్చిన ఉత్తర క్షణం ఏవైతే హామీని ఇస్తుందో ఆ హామీని ఏమి కూడా ఒక్కడ కూడా పొల్లిపోకుండా యథావిధిగా అమలు చేయగలిగే పార్టీ కూడా దేశంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. రేపు అధికారంలోకి వస్తే ప్రతి మహిళా గ్రూప్కి, ప్రతి పొదుపు గ్రూప్కి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది అని అంటే అది ఖచ్చితంగా అమలు చేయగలిగే పార్టీ, ఇచ్చిన హామీని అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఐఎన్ యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ తన స్థాయి మరిచి మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫోర్ లీడర్ తమరాన అప్పలనాయుడు సూచించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ గడప గడపకు టీడీపీ కార్యక్రమంలో స్థాయిని మరిచి విజయ్ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. కనీసం వార్డు నెంబర్ కూడా కానీ మంత్రి తనయుడు రాజకీయ సన్యాసం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 4.5 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలు ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేశానని చెబుతున్న విజయ్ ఇందుకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ నాయకుడిని విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో నాగు, గొలుసు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 1982వ సంవత్సరంలో నర్సీపట్నం నియోజకవర్గంలో కోటవట్ల కూడా నర్సీపట్నం మండలంలో నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మీరు పట్నా జిల్లా నుంచి వచ్చి ఇక్కడ 30 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నారు, మీరు ఏ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నారు, మీరు పై నుంచి వచ్చిన వారా లేదంటే ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు పై వారా, మీరు డిసైడ్ చేసుకోండి.
ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఏ నియోజకవర్గం నుంచి వచ్చిన ఎవరు మంచి చేస్తారు, ఎవరు అభివృద్ధి చేస్తారన్న కోణంలో ఆలోచిస్తారు. మీరు ఇప్పటివరకు చేసిన అవినీతి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ తెలుసు. మీకు చేతనైతే నర్సీపట్నం నియోజకవర్గం ఇప్పటివరకు ఏం చేసినా కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ప్రజలు ఎవరికి పట్టం కడతారో 2019 ఎలక్షన్లో చూద్దాం. దివంగత టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అకాల మరణాన్ని తామెవరం జీర్ణించుకోలేకపోతున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఈరోజు నగర టీడీపీ కార్యాలయంలో ఆయనకు సంతాప సభను నిర్వహించారు. ఇందులో మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, గీతం మూర్తి, మనుమలు, భరత్ భరద్వాజులు పాల్గొని మూర్తికి సంతాపం వ్యక్తం చేశారు. మూర్తికి తమతో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. తాతయ్య అడుగుజాడల్లో ముందుకు నడుస్తామని మనుమలు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గీత మూర్తితో అత్యంత సన్నిహితమైన సంబంధం ఉందని, ఇటీవల ఇరువురు మధ్య జరిగిన కొన్ని సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద దిగ్గును కోల్పోయిందని, ఉదార స్వభావం కలిగిన మహోన్నతుడు గీతం మూర్తి అని అన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా దురదృష్టకరమని, ఆయన ఆశయ మేరకు నిర్మించబడ్డ విశాఖ టీడీపీ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరానికి ఆయన పేరును పెట్టేందుకు ప్రతిపాదిస్తున్నామని ఆయన అన్నారు. మూర్తి గారు అంటే రాష్ట్ర పార్టీలో కూడా ఆ ప్రత్యేకమైన గౌరవ అభిమానం ఉంది. ప్రత్యేకించి మన అధ్యక్షుల వారికి అయితే మూర్తి గారు అంటే ఎప్పుడు కూడా ఆ రెస్పెక్ట్. ఆయనకి లాస్ట్ మన ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా చర్చ అయినప్పుడు ఆయన అన్న మాటలు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. కాబట్టి ఏ మాత్రం కూడా అనుమానం లేదు. మనం తీర్మానం చేసి పంపిద్దాం. తప్పకుండా ఈ సమావేశ మందిరానికి ఆయన పేరుతో పాటు మనం ఎలాగైతే కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఎన్టీఆర్ గారి కాంస్య విగ్రహానికి పూలమాలు వేసుకుంటాం, ఇక ప్రతి మీటింగ్లో కూడా ఆయన్ని కూడా కాంస్య విగ్రహం పెట్టుకుని ఇద్దరికి పూలమాలు వేసుకొని కార్యక్రమాలు మనం స్టార్ట్ చేసుకున్నాం. అలాగే రెండోది ఆయన వడా చైర్మన్గా చేసిన కార్యక్రమాలు గుర్తుగా నగరంలో ఒక మంచి ప్రాంతంలో మనం ఈరోజు చాలామంది నాయకులు విగ్రహాలు పెట్టాం. తప్పకుండా ఈరోజు మూర్తి గారి విగ్రహాన్ని కూడా నగరంలో ఒక చోట మంచి ప్లేస్లో చూసి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకోవాలి, చేద్దాం. దాంతోపాటు ఏదైనా ఒక మంచి ప్రాజెక్టుకి కానీ లేకపోతే ఒక మంచి దీనికి కానీ అంటే పెట్టాలన్నారు, అది కూడా వెరీ గుడ్ సజెషన్. డెఫినెట్గా ఇది క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టించి ఒక మంచి దీనికి ప్రాజెక్టుకి కానీ ఇంకో దానికి కూడా ఆయన పేరు, ఎందుకంటే ఈరోజు మనం ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక మంది నాయకులు, పాలవేలు కావచ్చు, గౌతమ్ లచ్చన్ గారు కావచ్చు, తెన్నటి విశ్వనాథన్ గారు కావచ్చు, చాలా మంది పెద్ద నాయకులకి మనం పేర్లు పెట్టుకున్నాం. మూర్తి గారు కూడా ఖచ్చితంగా ఆ కోవకు చెందిన నాయకుడే కాబట్టి ఆయన పేరు చిరస్థాయిగా భావితరాలు కూడా గుర్తుండే విధంగా ఒక మంచి పేరు కూడా పెట్టుకున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఏమాత్రం కూడా ఆత్మస్థైర్యం కోల్పోకూడదు ఈ టైంలో. నర్సీపట్నం సిటీ క్లబ్ భవనంలో పసుపు కుంకుమ వడ్డీ రాయితీపై డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 68,303 డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న 7.27 లక్షల మంది సభ్యులకు 8,000 చొప్పున 581.68 కోట్ల పసుపు కుంకుమ నిధులు ప్రభుత్వం అందించిందని ఆయన అన్నారు. దసరా కానుకగా మిగిలిన 2,000 రూపాయల చొప్పున 145.42 కోట్లు డ్వాక్రా మహిళల అకౌంట్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లాలో 68,303 సంఘాలకు చెందిన 7,27,000 మంది సభ్యులకు 145.42 కోట్ల, నర్సీపట్నం నియోజకవర్గంలో 56,659 మందికి 11,49,00,000 చెల్లించినట్లు ఆయన వివరించారు. విశాఖపట్నం జిల్లా ఒక జిల్లాకి, ఇందాక చెప్పింది రాష్ట్రం మొత్తం చెప్పాను, ఇది విశాఖపట్నం జిల్లాకు. అలాగే మనకి నర్సీపట్నం నియోజకవర్గానికి వస్తే, నర్సీపట్నం నియోజకవర్గంలో మున్సిపాలిటీ, రూరల్ 4 మండలాలు కలిపితే మన దగ్గర ఉన్న సభ్యులు, ఆడవాళ్ళ సభ్యులు 56,659 మంది ఉన్నారు. ఒక నర్సీపట్నం నియోజకవర్గం చెప్తాను నేను, ఇంకొక తక్కువ మంది లేరు, 56,659 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మనం మీరు ఇచ్చింది కలిపితే ఇప్పుడు 11,33,00,000 ఇస్తున్నాం. దసరా కానుకగా 11,33,00,000 ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలో మన డబ్బులు ఇస్తున్నాం.
నేటి విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, అప్పుడే వారిలో ఉండే ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ డివిఎస్పి శర్మ అన్నారు. నేడు రోటరీ క్లబ్ మరియు జపాన్ చెందిన ఎలెంజల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా టేబుల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ పోటీలకు ఈయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు రంగంలో కూడా రాణించాలని, అప్పుడే వారిలో ఉండే ప్రతిభను గుర్తించి మరింత ముందుకు వెళ్లగలరని ఆయన స్పష్టం చేశారు. ఈ పోటీల్లో సుమారు 200 మంది చిన్నారులు పాల్గొన్నారని, ఇందులో గెలుపొందిన విజేతలకు జపాన్ దేశంలో ట్రైనింగ్ ఇచ్చి ఒలింపిక్ పోటీలకు మన దేశం తరపున ప్రాతినిధ్యం ఇవ్వనున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హనీ గ్రూప్ సీఎండీ ఓగుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎలెంజల్స్ జపనీస్ వీళ్ళు స్పాన్సర్ తోటి కలిసి ఇక్కడ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ చేస్తున్నాం. ఎవరైతే ఇక్కడ టాప్ వస్తారో, బాయ్స్ అండ్ గర్ల్స్, టాప్ వన్ బాయ్స్ అండ్ టాప్ వన్ గర్ల్కి జపనీకి తీసుకెళ్ళి అక్కడ ఒలింపిక్ ఛాంపియన్స్ తోటి అక్కడ కొంచెం వన్ డే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంకి కలెక్టర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు. సో ఈ ప్రోగ్రాం ఇంత క్రౌడీగా ఇంత బాగా ఉండడానికి కారణం మా క్లబ్ మెంబర్స్ అయినటువంటి బాబ్జీ గారు, సో మేజర్ జానకిరామ్ గారు. జానకిరామ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని అతను జపాన్లో పనిచేశారు. సో అక్కడ జపానీస్ని తీసుకొచ్చి వాళ్ళ స్పాన్సర్షిప్ తోటి మనం విశాఖపట్నంలో చేయడం మాకు రోటరీ క్లబ్ విశాఖ వ్యాలీ తరఫున చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఏపీ స్టేట్ చరిత్రలో కూడా ఇది ఒక అపూర్వమైన ఘట్టం, ఎందుకంటే ద విన్నర్స్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ విల్ బి స్పాన్సర్డ్ టు జపాన్ ఫర్ కోచింగ్. వాళ్ళని ఒక 10 డేస్ కోచింగ్కి రోటరీ క్లబ్ పంపుతున్నారు, స్పాన్సర్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒలింపియన్ ద్వారా శిక్షణ కూడా పొందుతున్నారు. సో ఇది ఒక రకమైన అద్భుతమైన ఘట్టంగా మేము ఫీల్ అవుతున్నాం. ఈ టోర్నమెంట్ని ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇనాగ్రేట్ చేయడం కూడా జరుగుతుంది. 400 మంది చిల్డ్రన్ వేరియస్ స్కూల్స్, ఒక 25 స్కూల్స్ నుంచి ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంత మంచి యాక్టివిటీ, ఇంత మంచి రెస్పాన్స్ కూడా మనకి ఫస్ట్ టైం మనకి ఇది జరిగింది విశాఖపట్నం చరిత్రలో కూడా. దీన్ని మరింత ముందుకు మనం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళి మరింత ఫ్యూచర్లో మరింత స్టేట్ నేషనల్ లెవెల్లో కూడా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము. విశాఖ కేన్ ఆధ్వర్యంలో నవంబర్ 25వ తేదీన బీచ్ రోడ్ ఎంజీఎం గ్రౌండ్లో డాగ్ షో నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి జి కృష్ణ అన్నారు. నేడు ఎంకోసలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా ఆ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలో తమ సంస్థ తరపున ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి 40 జాతి శునకాలు, 200 పైగా పాల్గొంటాయని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా డాగ్స్ పెంపకందారులకు ప్రోత్సాహంగా ఉంటుందని అన్నారు. అలాగే పోటీలో గెలుపొందిన విజేతలకు ట్రోఫీ సర్టిఫికెట్లతో పాటు 100,000 విలువైన బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. అలాగే తమ అసోసియేషన్ తరపున 7 వారాల పాటు డాగ్స్ పెంపకాలు, వాటి సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నామని అన్నారు. బ్రీడ్స్ డాగ్స్ వస్తాయండి అన్ని రాష్ట్రాల నుంచి, అరౌండ్ 30-40 బ్రీడ్స్ వస్తాయి. మనం ఈ 1 ఇయర్ లోపల ఈ 3 ఛాంపియన్షిప్ షోస్ని కంప్లీట్ చేసామండి. ఇప్పుడు నవంబర్ 25న ఫస్ట్ అండ్ సెకండ్ ఓపెన్ ఛాంపియన్షిప్ షో అండి. ఇది రాష్ట్రంలో ఈ క్లబ్ మన బైఫ్రిగేషన్ అయిపోయిన తర్వాత ఇదే మొట్టమొదటి క్లబ్ అండి, డాగ్ క్లబ్. వితిన్ 1 ఇయర్లో మేము ఈ 3 షోస్ కంప్లీట్ చేసి ఈ ఛాంపియన్షిప్ షోకి ఎలిజిబిలిటీ చేస్తున్నామండి, ఎలిజిబిలిటీ తీసుకుని. సో మీరు ఎన్ని జాతులు అయితే మన ఇండియాలో ఉన్నాయో ఈ ఛాంపియన్షిప్ షో కనుక వస్తే కనుక ఆ అన్ని జాతుల్ని మీరు చూడగలుగుతారండి. ఇది ఛాంపియన్ షో ఈరోజు విశాఖపట్నంలోనేమో ఏర్పాటు చేస్తున్నాం. దీనికి డేట్స్ 25 నవంబరు సుదర్శన్ గ్రౌండ్, ఎంజీఎం గ్రౌండ్ కూడా పార్క్ దగ్గర చేస్తున్నాం. దీనికి మీద జడ్జెస్ కూడా మిస్టర్ సుదర్శన్ అండ్ మిస్టర్ ప్రీతం వస్తున్నారన్నమాట. డాగ్ లవర్స్ అందరూ కూడా, పెట్ లవర్స్ అందరూ కూడా ఇలాంటి ఈ డాగ్ షోస్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతి డాగ్ షో కూడా ఏంటంటే నంబర్ ఆఫ్ డాగ్స్ వస్తున్నాయన్నమాట. ఇక్కడ విశాఖపట్నమే కాకుండా ఇండియా నలుమూల నుండి కూడా వస్తున్నాయి. సో మంచి అన్ని బ్రీడ్స్ కూడా వస్తున్నాయి, గ్రేట్ డేన్స్ కానీ, లేదంటే బుల్ మాస్టిఫ్స్, అలాగే ఇంగ్లీష్ మాస్టిఫ్స్,
ఫ్రెంచ్ మ్యాస్టిఫ్స్ అలాగే పప్స్ చెన్నదగ్గర నుంచి కూడా అన్ని వస్తున్నాయన్నమాట. రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న విశాఖ జిల్లా నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో రోడ్లు ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారులు సోలార్ సిగ్నల్స్ లైట్ను ఏర్పాటు చేయడంతో వాహన చోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నం డివిజన్లో 130 బ్లాంకర్స్ అమర్చేందుకు ఆ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు 30 లక్షలు మంజూరు చేయడం విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో కొయ్యూరు రూట్లో, కృష్ణాదేవిపేట రూట్లో గోలుగొండ మండలం కృష్ణాదేవిపేట వరకు, విశాఖపట్నం దారిలో తాళ్లపాలెం కూడలి, తుని రూట్లో గన్నవరం మెట్ట, చింతపల్లి దారిలో గబ్బాడ, చోడవరం రూట్లో రోలుగుంట వరకు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సందర్భంగా స్థానిక సీనియర్ ఫోటోగ్రాఫర్ వాజీ న్యూస్తో మాట్లాడుతూ ప్రధాన కూడళ్లు, మలుపులు అన్ని వంతెనల వద్ద వీటిని అమర్చడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రతిరోజు 10ల సంఖ్యలో వాహన ప్రమాదాలు నివారించవని ఆయన హర్షం వ్యక్తం చేశారు. డ్రైవర్స్, ఆటోలు అనగా ఈ కుర్రవాళ్ళు, యువత అనగా ఏదో బండి రైడ్ చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అని ఆలోచిస్తున్నారు. తప్పించి మా సిగ్నల్ మీద అవగాహన లేకుండా వీళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. ఈ సిగ్నల్ చేయడం వల్ల ప్రభుత్వం చాలా సంతోషం. అదేవిధంగా ఈ దీని మీద కొద్దిగా అవగాహన శిబిరాలు పెట్టి కుర్రవాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే చాలా బాగుంటుంది. అదే కాకుండా డ్రైవింగ్ స్పీడ్ వెళ్ళడం వల్ల వాళ్ళ కుటుంబాలు చల్లా చెదురు అవుతున్నాయి, ఎంతో బాధపడుతున్నారు. అది వెళ్ళిపోయిన తర్వాత, కుర్రవాళ్ళు చనిపోయిన తర్వాత దాని సంగతి తెలుస్తుంది. అది కూడా జరగకుంటే సిగ్నల్ ఎందుకు వేస్తున్నారు, ఎక్కడ ఆగాలి, ఎంత డిస్టెన్స్ లాగాలి, బండి డ్రైవ్ చేస్తే ఎంత దూరాన్ని మనం మెయింటెనెన్స్ చేసి వెళ్ళాలి, ఒక లారీ వెనకాల వెళ్తే ఎంత దూరంలో వెళ్ళాలి, అది కొద్దిగా అవగాహన కల్పించాలి ఈ కుర్రవాళ్ళకి. ఇది సిగ్నల్ వేయడం వల్ల చాలా సంతోషంతో ఈ ట్రైనింగ్ క్లాసులు కూడా ప్రభుత్వం వారు కల్పించి పెడతారని నేను ఆశిస్తున్నాను. శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రోజుకు అవతారంలో ఆదిమాత భక్తులకు దర్శనమిస్తోంది. అయితే ఇందులో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి గాయత్రీదేవిగా అలంకరించారు. దేదీప్యంగా వెలుగొందిన అమ్మవారికి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నవరాత్రి పర్వదినాలు దాతల సహకారంతో నిత్య అన్నదానం కూడా నిర్వహిస్తున్నామని అర్చకులు తెలియజేశారు. 10వ తారీఖు నుంచి దేవీ శరణవరాత్రి మహోత్సవం ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, అంటే సుమారుగా మన చుట్టుపక్కల 4 మండలాల నుంచి విశేష భక్తజనాలు కూడా పూజల్లో పాల్గొని అమ్మవారి కుంకుమార్చనలు జరిపించుకున్నారు. అలాగే ప్రతిరోజు కూడా 10వ తారీఖు నుంచి 20వ తారీఖు శనివారం వరకు కూడా భక్తుల సహకారాలతో, ఆలయ కమిటీ వారి ప్రోత్సాహంతో దాతలు ముందుకొచ్చి రోజు కూడా 2500 నుంచి 3000 మందికి భక్తులకు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే ఆలయంలో ఇంకా రోజు కూడా విశేష పూజా కార్యక్రమాలు, సూర్య నమస్కారాలు, అలాగే స్వామివారికి మల్లేశ్వర స్వామివారికి రుద్రాభిషేకము, మహాలింగార్చన, స్వామివారు మూలా నక్షత్రం సందర్భంగా, సరస్వతి అవతారం సందర్భంగా అమ్మవారికి విద్యాధ్యయన విద్యార్థులచే సరస్వతి పూజ, సాయంత్రం మళ్ళీ సువాసనేశ్వరులచే సహస్ర కుంకుమార్చన జరగబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు జీవనభృతి కల్పిస్తోందని, ఇప్పటికే నిరుద్యోగులకు 1000 రూపాయల పింఛన్ అందిస్తున్నారని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. నేడు జిల్లా పరిషత్ దరి ఎంకోసాలో మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాబ్ మేళాలో సుమారు 40 ప్రైవేటు, ప్రభుత్వ అనుబంధ కంపెనీలు పాల్గొన్నాయని, నిరుద్యోగ యువతి యువకులు దీనిని సద్వినియోగపరుచుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అయితే ఈ జాబ్ మేళాలో 10వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు, అలాగే 10,000 నుండి 80,000 వరకు ఇందులో ఎంపిక అభ్యర్థులకు జీతం ఇవ్వనున్నారని ఆయన స్పష్టం చేశారు. యువనేస్తంలో యువకులకు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ప్రతి 2 నెలలకు ఒకసారి మళ్ళీ పెడతామని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం అయింది. అలాగే ఈరోజు సాయంత్రం అయితే మినిమం ఒక 500 నుంచి 1000 మంది యువతులు జాయిన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాష్ట్ర నలుమూల నుండి కూడా కంపెనీస్ అన్ని వచ్చాయి, కొన్ని తెలంగాణ నుండి కూడా వచ్చాయి అని, మల్టీనేషనల్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి. ఒక 8000 రూపీస్ శాలరీ పొందడం నుండి ఒక 40,000 రూపాయల శాలరీ పొందేంత వైడ్ రేంజ్ ఆఫ్ కంపెనీస్ తీసుకొని రావడం జరిగింది. అలానే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా దక్షిణ నియోజకవర్గం సంబంధించి ఎక్కువగా పేద విద్యార్థుల మీద కాన్సన్ట్రేట్ చేశాము. అందుకే
టెన్త్ పాస్ అండ్ ఫెయిల్ విద్యార్థులు కూడా జాబ్స్నే ఉండేలాగా చూసుకున్నాము. ఇంటర్ పాస్ అండ్ ఫెయిల్ డిప్లొమా చేసేవాళ్ళకి, ఐటీఐ చేసేవాళ్ళకి డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ అన్ని రేంజెస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జాబ్స్ అన్నీ కూడా. ఇవరికే తప్ప షార్ట్ కట్స్ ఏం లేదు లైఫ్కి అని చెప్పేసి నేనైతే తెలియజేస్తాను. దయచేసి ఈ జాబ్ మేళలో వచ్చిన జాబ్ వచ్చిన తర్వాత కూడా చదువును కంటిన్యూ చేయండి, కాంపిటేటివ్ కోచింగ్లో వెళ్ళండి, మంచి గవర్నమెంట్ జాబ్ పొందండి అని చెప్పేసి నేనైతే మరీ కోరు. కోటక్ మహీంద్ర బ్యాంకు ఉద్యోగులపై తప్పిదం లేకుండా యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందని కోటక్ మహీంద్ర బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బి వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు రామ్నగర్ బ్యాంక్ ఆవరణలో యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం ఉద్యోగులపై కక్ష సాధింపు గురి చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగాలు ఎదుర్కొంటున్న పెన్షన్ స్కీమ్ వంటి సమస్యను పరిష్కరించడానికి వారు కృషి చేయాలని, లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈరోజు ఎంప్లాయీస్ తాలూకా ట్రాన్స్ఫర్స్ చాలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం, వాళ్ళకి ఒక వాళ్ళ కాన్సెప్ట్లో సిబిఆర్ఎల్ ఆర్ఎల్ అని చెప్పని మా ట్రాన్స్ఫర్ పాలసీని వైలేట్ చేస్తూ చేయటం ఒకటి, అలాగే ఐబీఏ ఎంప్లాయీస్, సిటీసీ ఎంప్లాయీస్ అని చెప్పని మా బ్యాంకులో ఉన్న ఐబీఏ ఎంప్లాయీస్ని ఏదో రకంగా వాళ్ళు బయటకు పంపించేటట్టుగా మా మీద లేని పోయిన ప్రెషర్స్ చేసి వాళ్ళు చేయటం ఒకటి, అలాగే ప్రధానంగా ఈ డిమాండ్స్తో అలాగే కింది తరగతి ఉద్యోగులు పార్ట్ టైం ఎంప్లాయీస్కి, పార్ట్ టైం ఎంప్లాయీస్ నుంచి సబ్స్టాఫ్, సబ్స్టాఫ్ నుంచి క్లర్కల్లు, క్లర్కల్ టు ఆఫీసర్స్ ప్రమోషన్స్ లాస్ట్ 2007 తర్వాత ప్రమోషన్స్ కూడా నిలిపేశారు. సో ఈ ప్రధానమైన ఈ డిమాండ్స్తో మేము ఈ రోజుని ధర్నా ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ కానీ దిగి రాకపోతే రేపు ఫర్దర్గా నెక్స్ట్ స్ట్రైక్ వెళ్ళేది మా ఆల్ ఇండియా సెంట్రల్ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో అది తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెందుర్తిలోని విశాఖ గైన్ అండ్ ఓబీఎస్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే నిండు గర్భిణి, గర్భంలోని శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబంతో పాటు బహుజన సమాజ్ పార్టీ, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తల్లి బిడ్డల మృతికి కారణమైన డాక్టర్ అఖిలేశ్వరిపై కేసు నమోదు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. విషయాన్ని పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడంపై బాధిత కుటుంబాలు మద్దతుగా బీఎస్పీ పార్టీ, దళిత సంఘాలు సంయుక్తంగా ఆందోళనకు దిగారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి భువన్ కృష్ణ మాట్లాడుతూ తల్లి బిడ్డ చావుకు కారణమైన డాక్టర్ అఖిలేశ్వరిపై కేసు నమోదు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే ఎంతటి పోరాటకైనా దిగుతామని వారు హెచ్చరించారు. ఈ ఘటనపై ఆసుపత్రి అధినేత డాక్టర్ అఖిలేశ్వరి వివరణ కోరగా వైద్యం అందించడం తన నిర్లక్ష్యం లేదని ఆమె చెప్పారు. అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. మాకు మ్యారేజ్ అయినాక 2016 మాకు పాప పుట్టింది. అది డాక్టర్ అఖిలేశ్వరి హాస్పిటల్లోనే మేము ట్రీట్మెంట్ చేసుకున్నాం, ఇక్కడ డెలివరీ అయింది. అది సెకండ్ టైం ఈ సంవత్సరం జనవరి నెలలో మా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యి ఆమె దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. గత నెల 27వ తారీఖున జ్వరంతో ఆమె దగ్గర అడ్మిట్ అయినప్పుడు మా మిస్సెస్కి డెంగ్యూ ఫీవర్ ఉందని వాళ్ళు నిర్ధారించారు. నిర్ధారించగానే మేము భయపడి, మేడం అయితే మేము వేరే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం, కేజీసీకి అక్కడ తీసుకెళ్ళిపోతాం అన్నప్పుడు వాళ్ళు ఏం పర్లేదమ్మ నేను చూసుకుంటానని మాకు నమ్మించి మమ్మల్ని అక్కడే అడ్మిట్ అవ్వమని ఆమె దగ్గరే జాయిన్ చేసి అన్ని ట్రీట్మెంట్ చేసినప్పుడు, రక్త పరీక్షలు చేసినప్పుడు ప్లేట్లెట్స్ అవి 160,000 ఉన్నాయి, నార్మల్ షేల్ ఉంది, ఏమీ పర్వాలేదని మాకు చెప్పొచ్చారు. తర్వాత రోజు మళ్ళీ ప్లేట్లెట్ చేసినప్పుడు ఒకేసారి 40,000 తగ్గిపోయి 120,000కి వచ్చినప్పుడు మేము ఆమె దగ్గరికి వెళ్ళి మేము ఎంతో ప్రాధాన్యపడ్డాం, ఎంత ఆందోళనతో మేడం ఇలా అవుతుంది, ఏంటి మేడం ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు, ఏం కాదమ్మా మీ వైఫ్కి ఏం కాదు, నేను చూసుకుంటున్నాను అలా అని చెప్పుకొచ్చి ఇలా మేము ఆ సందర్భంలో మా వైఫ్కి పరిస్థితి బాగాలేనప్పుడు మేడం కనీసం ఆపరేషన్ చేసి బిడ్డని తీసి మా వైఫ్ని సేవ్ చేయని అన్నప్పుడు ఏం పర్లేదు ఏం కాదు అనేసి అలా చెప్పుకొచ్చి కనీసం పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయిన కూడా మాకు తెలియని సమయంలో మాకు ఎలాంటి సలహా ఇవ్వకుండా అక్కడే 3 డేస్ వరకు ఉంచి ప్లేట్లెట్స్ 20,000 తగ్గిపోయినంత వరకు ఉంచి ఎమర్జెన్సీ అయిపోయింది. మేము అడిగినప్పుడు అది కూడా మేము వెళ్ళి కోరండి మేడం ఇది పరిస్థితి అని అడిగినప్పుడు ఇక్కడ నుంచి అర్జెంట్గా తీసుకెళ్ళిపోండి మమ్మల్ని అక్కడ నుంచి కేర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. కాబట్టి ముందే ఇక్కడే చనిపోయింది, ఈ హాస్పిటల్లోనే పెందుర్తి హాస్పిటల్లోనే తల్లి ఏమో మన కేజెస్లో చనిపోయింది. తర్వాత మేము ఒక రిపోర్ట్లన్నీ ఒక గవర్నమెంట్ డాక్టర్ గారికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు నిర్లక్ష్య వల్ల ఇవన్నీ జరిగాయని చెప్పేసి నిండు గర్భిణిని చంపేసిందని చెప్పేసి మాకు చెప్పిన మేరకు మేము ఉన్నతాధికారులందరికీ తెలియజేశాం. అలాగే మొన్న 7వ తారీఖుని
మరి పెందుత్తు పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తన భర్త కృష్ణ భర్త రిపోర్ట్ చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ వేయలేదు. మరి డాక్టర్ గారికి పోలీస్ వారు కొమ్ము కాస్తున్నారని మరి బాధితులు ఆందోళన చెందిన క్రమంలో మాకు తెలియజేస్తే వాళ్ళ బహుజన సమాజ్ పార్టీ అలాగే ఇతర దళిత సంఘాలందరూ కలిసి వాళ్ళ మేము ఇక్కడ మరి రాష్ట్ర ఆరోగ్యకి ధర్నాకు దిగాం. మా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఇమీడియట్గా మరి ఆవిడ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 304, 302 ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆవిడ వెంటనే అరెస్ట్ చేయాలి. అలాగే ఆవిడకి ఏదైతే ఎంబీబీఎస్ డిగ్రీ ఉందో ఆ డిగ్రీని రద్దు చేయాలి. అలాగే హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఒక హెచ్చరికగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. హేమలత మారడం విషయంలో లేదు, యాజ్ యూజువల్గా ప్రెగ్నెన్సీ యాంటీనేటల్ చెకప్స్కి వస్తే ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చి అబ్జర్వేషన్లో ఉంచాము. అడ్మిట్ చేసి 27వ తారీఖు అడ్మిట్ చేస్తే 29వ తారీఖు మార్నింగ్కి ఫీవర్ కూడా తగ్గిపోయింది. ప్లేట్లెట్స్ డౌన్ అయ్యాయని కేర్ హాస్పిటల్కి పంపించాను. అక్కడ నా నిర్లక్ష్యం అయితే లేదు, ప్రతిరోజు ప్లేట్లెట్స్ మానిటర్ చేస్తున్నాం, పేషెంట్ జనరల్ కండిషన్ మానిటర్ చేస్తున్నాం, డెలివరీ కండిషన్స్ మానిటర్ చేస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మంత్రి గంటా ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు డిమాండ్ సాధనలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన యూనియన్ నాయకులు. మూర్తి మృతితో పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది, సంతాప సభలో వ్యాఖ్యానించిన మంత్రి గంటా శ్రీనివాస్. గర్భస్థ శిశువు మరణంపై ఆగ్రహించిన దళిత సంఘాలు పెందుర్తి ఓవిఎస్ ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే వాజీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. We'll be right back.